ಶ್ರೀ గురుభ్యో నమః శివాయ గురవే నమః. దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సాధారణంగా జ్యోతిశాస్త్ర సమన్వయం ప్రకారం ద్వాదశ రాశులలోనూ కూడా నవగ్రహాల సంచారం జరిగేటప్పుడు రాహువు కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ ఇమిడి ఉంటాయి. అది సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు కూడా గ్రహాలు సంచరించేటప్పుడు కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ కూడా ఒక్కొక్కసారి సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ప్రతి మాసంలోనూ కూడా గ్రహాలకు ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఈ నిర్ణీత సమయంలోనే గ్రహాలు అన్ని రాశుల్లోనూ కూడా సంచారం చేస్తూ ఉంటారు. అలా సంచారం చేస్తూ ఉన్నప్పుడు రాహుకేతువులు సంవత్సరన్నర కాలం సంచారం చేస్తారు కాబట్టి వీటికన్నా ముందు వెళ్ళిపోయే కుజుడు, రవి, చంద్రుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా, ఇవి బుధుడు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఈ మాసవారీ సంచారంలో జరిగేటప్పుడు రాహుకేతువుల మధ్యలో ఉండిపోతూ ఉంటాయి. ఈ సంచారం అంతా అయ్యేటప్పటికీ ఈ సంచార సమయంలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీకు కాల సర్ప దోషం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిజానికి కాల సర్ప దోషము కాదండి, కాల సర్ప యోగము అని మనం అనుకోవాలి. మనకి యోగాలు ఎన్నో రకాలు ఉన్నాయి. నిత్యం 27 నక్షత్రాలతో పాటు జరిగే యోగాలు వేరు, మన పంచాంగంలో ఉండేవి. అలాగే జ్యోతిశాస్త్ర రీత్యా ఒక వ్యక్తి జన్మించినప్పుడు జన్మ దశతో పాటు ఆ ద్వాదశ రాశుల్లోనూ కూడా గ్రహాలు అమరిన విధానాన్ని బట్టి కొన్ని యోగాలు చెప్పబడ్డాయి. అలాంటి వాటిల్లోనే ఈ కాలసర్ప యోగం ఒకటి. అలా ఈ రాహుకేతువుల మధ్యలో లగ్నాన్ని అనుసరించి, జన్మరాశిని అనుసరించి కూడా ఒక్కొక్కసారి మొత్తం రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలు ఉండిపోయినప్పుడు మీకు మహాదోషం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది మహాదోషం ఏమీ కాదండి. కాలసర్పయోగం అంటే ఇప్పుడు ఆ గ్రహాలు సంచరించే వాటికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి. వాటిని మనం సరి అయిన పద్ధతిలో పూజారాధన చేసి స్వీకరించాలే తప్ప అదేదో భయానక వాతావరణంగా మన మనసుని గందరగోళం చేసుకోవడం మాత్రం తగదు. అయితే ఇక్కడ సాధారణంగా కూడా రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి అనగానే అందరం కాళహస్తి పరిగెడుతూ ఉంటాం. అయితే కాళహస్తిలో రాహుకేతు పూజ చేసుకొని ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే దోషాలు ఉండవు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అవి మనం గమనిస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. చేసిన తర్వాత కూడా మా రాత బాగా లేదండి, మేము ఇలాగే ఉన్నాము అని చెప్పి అంటున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతి వ్యక్తి, స్త్రీ, పురుష, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే అవి రాహుకేతువులు కూడా సర్ప నక్షత్రాలే కావచ్చు కానీ, పాపగ్రహాలే కావచ్చు కానీ, మీరు దానిని దృష్టిలో పెట్టుకుని మీరు చేయవలసిన పనులు కూడా సక్రమంగా చేయకుండా మనసుని ఆందోళన పరుచుకోవడం అనేది మంచిది కాదు. పూర్వము రాహు యొక్క అనుగ్రహానికై చాలా తొందరగా అమ్మవారి ఆరాధన చేస్తే రాహు మనకి దారిలోకి వచ్చాడు అని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కేతువు కూడా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. రాహువు చాలా తొందరగా టక్రమారైతే కేతువు అయితే గజకర్ణ, గోకర్ణ విద్యలు నేర్చిన వాళ్ళలాగా వ్యక్తి మీద ప్రభావం చూపిస్తాడు. అంటే మాయలు చేసే వాళ్ళల్లో, మాటలు తప్పే వాళ్ళల్లో, ఏదైనా సరే ఒక విషయాన్ని పెద్దగా విశ్లేషించి చూపించే వాళ్ళల్లో, అతిశయం చూపించే వాళ్ళల్లో వీడు ఈ రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అతి బరువులు మొయ్యడం, బండ పనులు చేయడం వీటిలన్నందరిలో కూడా రాహుబలం ఎక్కువగా ఉంటుంది. కేతువు చాలా సెన్సిటివ్గా ఉంటాడు, చాలా మనసు చంచలంగా పెడుతూ ఉంటాడు. రాహు గురించి ఇంకొక మాట చెప్పాలంటే ఆయన శ్లోకంలోనే ఉంది, చంద్రాదిత్య మర్దనం అని చెప్తారు. అంటే మామూలుగా రవితో ఉన్న గ్రహాలు రవి ఉండగా మిగిలిన గ్రహాలు అస్తంగత్వం అని వింటూ ఉంటాము. అదే గనక రాహువు రవి కానీ, చంద్రుడు కానీ మిగిలిన గ్రహాలతో కూడి ఉన్నప్పుడు, లేకపోతే ఇతరత్ర ఏ గ్రహంతోనైనా కూడి ఉన్నప్పుడు ఈయన యొక్క బలమే ఆధిక్యంలో ఉంటుంది జాతక చక్రంలో అని చెప్పి
చెప్పబడింది. అయితే వింత వ్యాధులు, వింత రోగాలు, పెద్ద పెద్ద మూర్ఛలు, ఉన్మాదాలు, ఉద్రేకాలు అలాంటి రోగాలన్నీ కూడా రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల వస్తున్నాయని కూడా చెప్పచ్చు మనం జాతక చక్రంలో. అయితే పూర్వకాలం ఆయుర్వేద వైద్యులు ఈ వింత జ్వరాలు, వింత రోగాలు రాహు వల్ల వస్తున్నాయి అని చెప్పి గోమూత్రాన్ని పుక్కిలింపజేయించి ఈ వ్యాధిని నివారించినట్టుగా కూడా మనకి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. చేత రాహువు ఇవాళ ఎంతోమంది నాయకుల్లో, గొప్ప గొప్ప నాయకుల్లో కూడా రాహు ప్రభావం ఎక్కువే ఉంది. అంటే పరిపాలన దక్షతని, కమాండింగ్ నేచర్ని కూడా ఈ రాహు ఇస్తాడు. చేత కాలసర్పయోగము, కాలసర్పదోషము అంటూ భయపడి మనం చతికిల పడిపోవడం అనేది తప్పు. చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ కాలసర్పయోగంలోనూ దోషం, అందరూ దోషమనే అంటారు. ఇప్పుడు యోగమని చెప్పినా కూడా వాళ్ళు యోగం కాదండి, దోషమే, యోగం అంటే చాలా బాగుంటుంది కదా అని ప్రశ్నలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చేత దోషము కాదు, కాలసర్పయోగము. ఈ కాలసర్పయోగంలో కూడా గొప్ప గొప్ప రాజ్యాలేలిన రాజుల చరిత్రలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా పరిపాలనా సమర్థత కలిగిన నాయకులు ఉన్నారు, రాజకీయాల్లో కూడా రాణిస్తారు. పిహెచ్డీలు చేసే వాళ్ళల్లోనూ, వైద్య వృత్తి వాళ్ళల్లోనూ కూడా రాహుబలం ఎక్కువగా ఉంటుంది. అలాగే అనేక మంది పీఠాధిపతులు, పెద్ద పెద్ద మఠాధిపతులు కూడా ఈ రాహు యొక్క దశమ స్థానాన్ని బట్టి కూడా ఎంతో మంచి జాతకం గలవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా రాహుకేతువులు దుష్టగ్రహాలు కావచ్చు, కానీ అక్కడ ఉన్న మిగిలిన గ్రహాల పొందికను చూసి వాళ్ళ దుష్టత్వం ఎంత ఉంది, మంచితనం ఎంత ఉంది అన్నది మనం తెలుసుకుంటూ ఉండాలి. అయితే ఈ రాహు కేతువుల కాల సర్పదోష పరిహారార్థం ముఖ్యంగా మనం చేయాల్సిన పని కాలభైరవాష్టకం. ఈ కాలభైరవాష్టకాన్ని 3 పూటలా చదువుకోవడం వల్ల మీకు రాహుకేతువుల యొక్క, రాహుకేతువుల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి. అలాగే రాహుకేతువుల ప్రీత్యర్థం సరస్వతి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. అలాగే రాహుకేతువుల ప్రీత్యర్థం తరచుగా సరస్వతి ఆలయ సందర్శన కూడా చెప్పబడింది. అంతేకాకుండా రాహుకేతువుల ప్రీత్యర్థం దుర్గా సూక్త పారాయణం గనక 3 పూట్ల 11 సార్లు చదవడం వల్ల కూడా వీరు మనకి మంచి సుఫలితాలను చేకూరుస్తారు. ఇంకా చెప్పుకోవాలి అంటే తెల్లవాలని దిష్టి తీసుకోవడం వల్ల కూడా రాహు అనుగ్రహం తొందరగా కలుగుతుంది. కేతు అనుగ్రహం కోసం బొగ్గులను పారే నీళ్ళల్లో వేయడం వల్ల కూడా కేతు అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ కాకుండా అతి ముఖ్యమైనది రాహువుకి చేయాల్సిన పని ఏమిటి అంటే గోవుకి తడిపిన మినుములు తినిపించడం, కేతు ప్రీత్యర్థం తడిపిన ఉలవలు తినిపించడం. ఇవి చేయడం వల్ల కూడా ఈ గోవు యొక్క అనుగ్రహం కలిగి మనకి రాహు మన పట్ల చేసే ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా ఉంచుతాడు. ఇవన్నీ కాకుండా ఈ రాహువు చతుర్థంలోకుంటే విద్యకి ఆటంకాలు ఇస్తాడు. పడుతూ లేస్తూ చదవడం కానీ, అస్సలు చదువు రాకుండా చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఆ చదువు అనుగ్రహం కోసం సరస్వతి ఆరాధన చేయాలి. అదే గనక కేతు ఉంటే చక్కటి చదువులు చదువుకుంటారు, కానీ కొంచెం డింకీలు కొడుతూ ఉంటారు. ఈ డింకీలు కొట్టకుండా ఉండాలి అంటే గనక దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం అనేది మేలు. అలాగే కాల సర్పయోగంలో అతి ముఖ్యమైనది కేంద్రమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం ఎంతుందో కూడా చూసుకోవాలి. ఆ యోగంలో గురువు పూర్తిగా గనక నీచపడ్డాడు అంటే అఖండ శివారాధన అనేది చాలా మేలు. దానితో పాటుగా ఏదైనా అమ్మవారి మంత్రోపాసన గనక చేస్తే, అంటే ఒక గురువు దగ్గర మీకు నచ్చిన ఏదో ఒక దేవత యొక్క లేదా దేవుడు భగవంతుడి యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకుని దానిని త్రిసంధ్యలలోనూ పఠించడం వల్ల కూడా ఈ కాలసర్పయోగంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఈ కాలసర్పయోగంలో కొన్నింటల్లో, ఈ కాలసర్పయోగంలో కూడా అనేక రకాలు చెప్పబడ్డాయి. ధనయోగం, రాజకీయ యోగం, అలాగే వైద్య వృత్తికి సంబంధించి డెవలప్మెంట్స్, ఇలాంటివి ఎన్నో కూడా చెప్పబడ్డాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా అది ఏ యోగంలో ఉంది అన్నది పండితుల ద్వారా తెలుసుకుని దానిని బట్టే మీరు దేవతారాధన చేసుకోవడం అనేది మేలు.
ముఖ్యంగా ఈ రాహుకేతువుల యొక్క కాల సర్పయోగంలో ఉండే దోషాలు పోగొట్టుకోవడానికి బాలాత్రిపుర సుందరి ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, వీరందరికీ గనక ఈ రాహుకేతువుల వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే చండీ ఉపాసన మేలు. అంతేకాకుండా ఈ శతచండీ హోమాలు, చండీ హోమాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా, శక్తిపీఠ క్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతువుల దోషం తొలగిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కాలసర్ప దోషం అనుకుంటూ కాలం వెళ్ళదీయకుండా వాటికి తగు పరిహారాలు తెలుసుకుని ఈ రాహుకేతువుల గురించి భయం పడకుండా చక్కటి పరిహారాలు చేసుకుంటూ దేవతారాధనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. స్వస్తి.